लोकल्लो फादर्स डे अनगाने ये टीवी निंडा चूसिना वक्तलु सिनेमा डायरेक्टर्लु सिनेमा वाळ्ळु ओ कोंचेम फादर नि एलिवेट चेस्तू तंड्रंडी వెనకబడిపోయాడండి అని ఒక ఆయన అంటాడు ఒక మంచి కవి తండ్రండి రహస్యంగా ప్రేమిస్తాడని ఆ తల్లిని అందరూ పొగుడుతున్నారు తండ్రిని ఎవరు పొగడటం లేదు తండ్రిని కనపరచడం లేదు తండ్రిని గుర్తించడం లేదు అని కొన్ని ప్రసంగాలు ఉంటాయి కరెక్టే ఆ ప్రసంగాలు ఆ స్పీచ్లు బిడ్డలు గానివండి వ్యవస్థలో ఉన్న తల్లులు గానివండి ఎవర్నైనా కొద్దిసేపు వరకే తండ్రిని హీరోగా చూపించడానికి ప్రయత్నిస్తాయి కానీ సమయం సందర్భం వచ్చి ఏ గొడవ గందరగోళం వచ్చి లేకపోతే తండ్రి తిట్టినప్పుడు లేకపోతే తండ్రితో గొడవైనప్పుడు లేకపోతే భర్తతో గొడవైనప్పుడు ఆ భర్తకి తండ్రికి ఉండాల్సిన గౌరవం ఎవరు ఆ వీడియోలు ఎంతవరకు పని చేస్తాయి ఆ క్షణకాలం తండ్రిని ఏదో గొప్పగా ఎలివేట్ చేసినట్టే చూపిస్తాయి కానీ ఈ నా మాటలు దేవుని మాటలు బైబిల్లో చెప్పబడిన ఈ బోధ తండ్రులను సరి చేయటం వలన తండ్రులను ప్రవర్తన బాగు చేయటం వలన శాశ్వత కాలము బిడ్డల లోబడేటట్టు ఈ యొక్క ప్రసంగాలు పనిచేస్తాయి దేవునికి స్తోత్రం తండ్రులారా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫాదర్స్ డే రోజున పిల్లలే మనల్ని ఏం చేస్తారండి విష్ చేస్తారు విష్ చేసినప్పుడు మన గుండె ఏం కొట్టుకోవాలి తెలుసా నేను ఆ ఫాదర్ పొజిషన్ కి న్యాయం చేస్తానా లేదా అంతేనా నేను ఆ ఫాదర్ పొజిషన్ కి పరిపూర్ణ న్యాయము చేస్తానా లేదా ఆమ్ ఐ డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీస్ నా కర్తవ్యాన్ని నేను చేస్తానా లేదా తండ్రులారా ఫాదర్స్ డే ని పిల్లలు చెప్పగానే సంబరపడిపోవడం కాదు ఆర్ యు ఎ రియల్ ఫాదర్ మదర్స్ ఆర్ యు ఎ రియల్ మదర్ మీరు నిజమైన తల్లులుగా ప్రవర్తిస్తున్నారా నిజమైన తండ్రులుగా మనం ప్రవర్తిస్తున్నామా గమనిస్తున్నారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు అంటే మనము కూడా అలాంటి స్టేట్మెంట్ మన కుటుంబాలకు ఇవ్వగలగాలి అప్పుడే ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడే అంటే ఈరోజు చేసుకోకూడదు సార్ చేసుకోకూడదా మీరు చేసుకోకపోయినా మీ పిల్లలు చేస్తారు బికాస్ అవర్ చిల్డ్రన్ నీడ్స్ ఫాదర్స్ మన బిడ్డలకు మంచి తండ్రులు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు గనకే ఫాదర్స్ డే అనగానే ఓ ఈరోజు ఫాదర్స్ డే కమన్ లెట్ అస్ విష్ ఎదుగో డాడీకి విష్ చేద్దాం అని వాళ్ళకేం తెలియదు మనకి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి మనకున్న మైనస్లు తెలియదు మనకున్న వ్యసనాలు తెలియదు మనకున్న చెడుతనం తెలియదు మనకున్న మూర్ఖత్వం తెలియదు మనకున్న అవిశ్వాసం తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే డాడీ ఐ వాంట్ విష్ మై డాడీ మమ్మీ ఐ వాంట్ విష్ మై మమ్మీ దే నోస్ ఓన్లీ వన్ థింగ్ ఫాదర్స్ అండ్ మదర్స్ నేను అంటున్నాను వారిని మనం మోసం చేయొద్దు వారిని మనం మోసం చేయొద్దు లోపల నీవు నిజమైన తండ్రిగా నిజమైన తల్లిగా ఉన్నావో లేదో పరీక్షించుకుందాం సరి చేసుకుందాం ఎందుకంటే ఫాదర్స్ డే అనగానే ఈరోజు చూడండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఎక్కడ చూసినాయి ఇవే సినిమా డైరెక్టర్లు ఎవరో కొన్ని ఏవో ఫాదర్స్ గురించి మాట్లాడిన ఉంటాయి ఓ కవులు కొంతమంది ఫాదర్స్ గురించి మాట్లాడిన ఉంటాయి ఓ ఫాదర్ని ఫాదర్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి చూపించేస్తారు ఆ నిమిషం కాస్త మనకు రోషం పుట్టుకొస్తుంది కాస్త ఎమోషన్ ఫీల్ అవుతాం కాస్త బాధ వస్తుంది కాస్త తండ్రితో కలిసినట్టు తండ్రి గురించి గొప్పగా మనసులో కలిసిపోతాం కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మరలా కలవగలమా పరిస్థితులు వచ్చినప్పుడు సరిచేయ కానీ తండ్రులే సరైతే నా ఆలోచన ఏంటంటే తండ్రులుగా మనము సరైతే మనం సరిగ్గా ఉండగలిగితే శాశ్వత కాలం మన కుటుంబం మనతో నిలబడుతుంది నేనేం చెప్తున్నానో గమనిస్తున్నారా ఏం చెప్తున్నానో గమనిస్తున్నారా శిష్యులు వచ్చి ఒకరోజు అన్నారంట బోధకుడా మాకు తండ్రిని చూపించవా అన్నారంట ఏమన్నారంట ఎవరిని చూపించమన్నారంట అప్పుడు యేసుప్రభు అన్నారు నన్ను చూచిన వాడు
తండ్రిని చూసినట్టే. ఎవరిని చూసినట్టంట? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఇప్పుడు నిన్ను చూస్తే తండ్రిని చూసినట్టు ఉన్నావా? తండ్రులారా, నాకు నేను ప్రశ్నించుకుంటున్నాను. నాకు ఉదయం పిల్లలు హ్యాపీ ఫాదర్స్ డే అని డాడీ అన్నారు. అప్పుడు నేను పరీక్షించుకున్నాను, నేను నిజముగా తండ్రిని చూపించే నాయకుడిగా ఉన్నానా? తండ్రి స్థానంలో నిలబడడానికి అర్హున్నా? ఆ తండ్రి బాధ్యతలు నాలో ఉన్నాయా? ఆ తండ్రికి ఉండాల్సిన లక్షణాలు నాలో ఉన్నాయా? యేసుప్రభు చెప్తున్నారు, యేసుప్రభు అంటున్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. యేసుప్రభు పెళ్ళైందా? లేదే. ఆయన వివాహం చేసుకోలేదే. ఆయన వయసు ఎంత? 30. ఈ మాట చెప్పినప్పుడు ఏ 33 అయి ఉండొచ్చు. 32 అంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రభులు వారు ఆ రోజు పలికిన మాట నా వయసు కన్నా చిన్న వయసు, నా వయసు కన్నా చిన్న వయసులో ఉన్న ఆ సమయంలో ఆయన పలుకుతున్న మాట ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. మనము తండ్రులుగా ఉన్న మనము పరమ తండ్రిని చూపించగలుగుతున్నాం. మా ఫాదర్స్, మీ ప్రవర్తన యందు, మీ మాట యందు, మీ యొక్క విధానం యందు తండ్రిని చూపించగలుగుతున్నామా? ఆర్ యూ షోయింగ్ దాట్? కానీ ఏమంటుంది తెలుసా? రే రే, కష్టార్జిత రా, చవటోర్చి కష్టపడి నేను పెంచుతున్నాను రా. ఏంటి, నీకు నువ్వు చూపించుకుంటున్నావా, పరమ తండ్రిని చూపిస్తున్నావా? తల్లిలారా, ఏమై పిల్లల్ని కాయా కష్టం చేసి మీ నాన్న తెచ్చిన డబ్బుల్ని అదిగో ఇదిగో ఇక్కడ దాచి అక్కడ దాచి ఇక్కడ దాచి ఇక్కడ దాచి ఇదిగో ఇంత దాకా నేను చదివించాను. ఎవరిని ఫోకస్ చేసుకుంటున్నారు మీరు? ఎవరిని? మిమ్మల్ని. మీరు పొదుపు చేస్తేనే కుటుంబాలు నడిచే కదా. ఏమండి తండ్రులారా, మీరు సంపాదిస్తేనే ఇల్లు నడిచాయా? ఎవరిని చూపిస్తున్నారు మీరు? మహిమను దొంగిలించటం లేదు. ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలి? దేవుని కృప వలన మనం ఉన్నాం. మన క్యారెక్టర్లో కూడా తండ్రిని చూపించాలి. వీ హ్యావ్ టు షో అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి తండ్రికి ఉండాల్సింది ఏంటి తెలుసా? మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా నా వంటి మనసు మీకు ఉండాలి అని దేవుడు మాట్లాడారు. అసలు యేసు ప్రభువుని చూస్తే ఎవరిని చూసినట్టంట? అంతేనా? మరి యేసు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్టే. యేసు ప్రభువులో ఏముందని? యేసు ప్రభువులు ఏముందండి? ప్రభువులో చూడడానికి ఏముందండి? ఫిలిప్పీల రాసిన పత్రిక 2:5 చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చాలు, నా వైపు తల్లెత్తి నా వైపు చూడండి. ఇంకా చాలు, అక్కడ ఆపేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు తండ్రులారా వింటున్నారా? తండ్రులారా వింటున్నారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. మనం అలా కలిగి ఉంటే తండ్రిని చూసినట్టే అంట. అంతేనా? ఇప్పుడు మనల్ని పిల్లలు చూస్తున్నారు కనుక మనం ఏ మనసు కలిగి ఉండాలంట? యేసునకు కలిగిన మనసు మనకు కలిగి ఉంటే మనం వాళ్ళకి ఎవరిని చూపిస్తాం? యేసయ్యకు ఎలాంటి మనసు ఉంది పరిశీలిద్దాం. ఆ మనసు ఉంది కనుక ఆయన ఏమన్నారు? నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు కదా. ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలా? తండ్రిని చూసినట్టు ఉండాలా? యేసయ్యని చూసినట్టు ఉండాలా? సో కనుక ఆయనను చూడాలి, ఆయనను మనం చూపించాలంటే మనకు ఎవరి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు నాకు కలిగిన ఈ మనసు. ఏ మనసు అంట? ఏ మనసు? ఎలాంటి మనసు? చదవండి 7 కిందనే. యేసు ప్రభువుకున్న మనసు ఏంటంట? మనుషుల పోలికగా పుట్టాడంట, దాసుని స్వరూపం ధరించుకున్నాడంట, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకోవడం, తండ్రి ఉండి తండ్రి దర్పాన్ని చూపించకపోవడం, యజమానురాలు అయి ఉండి యజమానురాలు యొక్క దర్పం చూపించకపోవడం. వింటున్నారా? తండ్రికి ఉన్న అధికారాన్ని చూపించకపోవడం.
యేసుప్రభు దేవుడా కాదా? యేసుప్రభు సర్వశక్తిమంతుడా కాదా? యేసుప్రభు తండ్రితో సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడా కాదా? ఆ యొక్క సర్వశక్తిమంతుడు దైవ సంభూతుడు ఆయన దేవుడయుండి భూమి మీదకి దిగి వచ్చి తన దైవత్వాన్ని మీకు చూపించలేదు. చూపించడా? అధికారాన్ని చూపించడైనా? యేసుప్రభు దేవుడయుండి యేసుప్రభు తండ్రితో సమానంగా కూర్చోవలసిన అర్హుడయుండి ఈ సర్వలోకాల్ని పరిపాలించే అధికారి అయ్యుండి ఆయన దేవుడయుండి కూడా భూమి మీదకి వచ్చాక ఎదిగో నేను దేవుడను, ఎదిగో మీరందరూ నేను చెప్పినట్టు వినాలి అని అనలే, ఎదిగో నేను డాడీని ఏంటి నేను ఇంతకు తగ్గాల. తండ్రులారా, మీరు తగ్గకపోతే మీ పిల్లల్ని కోల్పోతారు. ఫాదర్స్ స్టెప్ డౌన్, ఫాదర్స్ స్టెప్ డౌన్, ఫాదర్స్ దిగండి కిందకి. మన పరమతండ్రి ఏం చేశారండి? దాసుని స్వరూపము ధరించుకున్నాడు మన ప్రభు అయిన. మరి దాసును స్వరూపమును ధరించుకున్న యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు ఎవరు కలిగి ఉండాలంట? ఆ మనం కాదండి, పక్కింటోళ్ళండి. భర్తలు అంటారు, ఏ భార్యలారా ఇగో యేసుని పోలిన మనసు మీరు కలిగి ఉండండి, తగ్గుండండి మా దగ్గర అని భర్తలు చెప్పడం కాదర్రా. అయ్యా భర్తలారా, భార్యలను తగ్గమని చెప్పడం కాదు. మీరే తగ్గిపోతున్నారా? నిజమే, భార్యల దగ్గర ఎలాగో తగ్గుతారు. భార్యల దగ్గర తగ్గడం కాదయ్యా, పిల్లల దగ్గర తగ్గడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. తండ్రులకుండే ప్రాబ్లం ఏంటి తెలుసా? భార్యల దగ్గర తగ్గుతారు. ఎందుకు? ఎందుకు? లేకపోతే గుండె మీద ఎండుకలని పీకెత్తారని. బతుకు నడవాలంటే భార్య దగ్గర తగ్గాలని రాజీ పడిపోతుంటారు. కానీ ప్రేమతో తగ్గరే. ప్రేమతో ఏ రోజైనా భార్య దగ్గర తగ్గరా? ప్రేమిస్తూ. జాగ్రత్త గమనించండి తండ్రులారా, యాజ్ ఫాదర్స్, యాజ్ ఎల్డర్స్ ఆఫ్ ద హౌస్, యాజ్ హస్బెండ్స్, ఇంటి యజమానులారా, మీరు ఇంటికి పెద్దలు, యజమానులు, తండ్రులు, భర్తలు. మనం తగ్గడం నేర్చుకోవాలి. మనం తగ్గిపోతే మనం బిడ్డలను సంపాదించుకోగలం. చాలామంది తండ్రులు తగ్గలేకే బిడ్డలకు దూరం అయిపోతున్నారు. కానీ మన పరమ తండ్రిని చూసి ఏం నేర్చుకోవాలి? హీఈస్ ఫాదర్, హీఈస్ గాడ్. అయినా సరే దాసుని స్వరూపము ధరించుకొని, చెప్పండి, చదవండి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునినిగా చేసుకున్నాడు. రిక్తునినిగా అంటే అక్కడ గ్రీకు పదం ఏమన్నా రాయబడిందంటే కెనోసిస్. కెనోసిస్ అంటే అర్థం ఏంటి తెలుసా? రిక్తునినిగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకోవడం. ఏంటది? ఖాళీ చేసుకోవడం. అధికారి అయ్యుండి అధికారాన్ని చూపించకపోవడం. కెనోసిస్ అంటే అధికారం లేకపోవడం కాదు, అధికారి అయ్యుండి దేవుడు అయ్యుండి తన యొక్క దైవత్వాన్ని అధికారాన్ని చూపించకపోవడం, దాన్ని వాడకపోవడం. గెత్సెమన తోటలో సైనికులు వచ్చారు, ఏం పట్టుకొనంట? గొలుసులు, గుదయలు, బండలు పట్టుకొని వచ్చారంట. ఎవరిని? యేసుప్రభు వారిని బంధించడానికి. ఆయన ఏమన్నారో తెలుసా? ఎవరిని వెతుకుచున్నారు మీరంటే, నజరేయుడైన యేసును వెతుకుచున్నాం అన్నారంట. అనగానే యేసుప్రభు అమాంతంగా ఒక్కసారి ఆ వారి వైపు తిరిగి నేనే అన్నాడు. ఆయన ఏమన్నారండి? నేనే అన్న పదంలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? ఐ యామ్ అంటే నేను ఉన్నవాడును అనువాడునని మండుచున్న పొదలోంచి మోషేతో పలికిన మాటది. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడును. అందుకే యేసుప్రభు వారు ఐ యామ్ అనగానే, నేనే అనగానే మొత్తం సైనికులందరూ అంట అమాంతంగా అంత దూరం నేల మీద పడి వారు శక్తిహీనులైపోయారంట. ఒక బలమైన శక్తి ఆయన నోటి మాట ద్వారా విడుదలయ్యి వారిని తుత్రీయులుగా చేసేసింది. ఆ మాటే చాలు జనాలు పడిపోతే ఒక మాట చెప్పండి. అప్పుడు అన్నారంట ఆయన, ఏమయ్యా
బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లుగా కత్తులు గుదియలు గొలుసులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారే. ఇదిగో నా పరమ తండ్రిని నేను ప్రార్థిస్తే, రెండు సైన్యాలు పంపిస్తే మీ గతి ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక్క దేవదూత వచ్చి ఎంతమందిని మట్టు పెట్టాడండి? కొన్ని లక్షల మంది మట్టు పెట్టేశారు. ఎవరు ఎంతమంది వస్తే? ఒక్క దేవదూత వస్తే లక్షలు మనుషులను మట్టు పెట్టేశాడు. అలాంటిది రెండు సైన్యాలు దిగి వస్తే వీళ్ళు ఏమైపోతారండి? అక్కడ గమనించండి, కెనోసిస్ అన్న పదానికి అర్థం ఆయన అధికారి అయ్యుండి, ఆయన దేవుడండి, ఆయన అధికారాన్ని ఆయన దైవత్వాన్ని వాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రులారా, తండ్రులే కానీ చాలా సమయాల్లో కుమారుల్ని కోల్పోవడం గల కారణం మెట్టు దిగటం లేదు. ఏం దిగటం లేదు? సింహాసనం దిగటం లేదు. రేపొద్దున మీ బిడ్డలు కొంతమంది చిన్నవారే అయి ఉండొచ్చు, రేపొద్దున వారు కూడా పెద్ద అవుతారు. సో బిడ్డలను ఆదరించాలంటే తండ్రులు దిగాలి. చెప్పండి, బిడ్డలను ఆదరించాలంటే తండ్రులు దిగాలి. అయితే చిన్ననాటి నుంచి వారిని సత్ప్రవర్తనతో నేర్పించాలి. సత్ప్రవర్తన, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట నేర్పించాలి. సో కనుక క్రీస్తు యేసునకు కలిగిన తగ్గించుకునే మనసు, ఏ మనసు అంట? క్రీస్తు యేసునకు కలిగిన కెనోసిస్ అనే మనస్సు, రిక్తునిగా చేసుకోవడానికి ఖాళీ చేసుకోవడం. ఏంటది? ఖాళీ చేసుకోవడం. అలా ఖాళీ చేసుకునే మనసు కలిగి ఉంటే నువ్వు ఎంతమందినైనా సంపాదించుకోగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మెట్టు దిగితే నీ కుమారులను సంపాదించుకోగలవు. సో కనుక తండ్రులారా, తగ్గడం నేర్చుకుందాం. నేర్చుకుంటే మనం కూడా పిల్లలకి రోల్ మోడల్గా ఉంటాం. దేవునికి స్తోత్రం. తగ్గించుకుందాం. మనకంటూ బిడ్డలు ఎవరున్నారండి ఈ లోకంలో? వాళ్ళే కదా, అవునా కదా? చెప్పండి, పట్టు విడుపులు ఉండాలా అయితే బిడ్డల దగ్గర ఉండాలా లేదా చెప్పండి? పట్టు విడుపులు ఉండాలి. అనేక మంది కుటుంబాలు చెల్లా చెదిరైపోయి తల్లిదండ్రులు పిల్లలు వేరైపోవడం గల కారణం ఏంటి తెలుసా? తండ్రులు చాలా పర్యాయాలు బిడ్డల పట్ల తగ్గకపోవడం. వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే తండ్రి రహస్యంగా ప్రేమిస్తాడండి. ఎస్, ఫాదర్ ఆల్వేస్ బయటికి గంభీరంగా కనిపిస్తాడు కానీ రహస్యంగా ప్రేమించే తండ్రే కదా, అవునా కదా? అందుకే లేఖనాలు చెప్తున్నాయి యేసుప్రభు అంటారు, మీరు వాళ్ళకు కనిపించినట్టు వీళ్ళకి కనిపించినట్టు ప్రార్థన చేయకండి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మీ రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయండి. సో ఫాదర్ ఆల్వేస్ లవ్స్, మనసులో ప్రేమ ఉంటుంది తండ్రికి. మీకు లేదా? మీ బిడ్డలంటే ఉంటుంది. బయటకు గంభీరంగా ఉంటారు కానీ కొన్ని సమయాలలో మీ బిడ్డలను సంపాదించుకోవడం అంటే వారి నుంచి మనం దూరం అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అది కూడా పక్కకు తీసి మెట్టు దిగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దర్పాన్ని కూడా పక్కకు తీసేసి మెట్టు దిగాలి. ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క పెద్దరికాల్ని, ఆ యొక్క బ్యారియర్స్ అడ్డుగోడల్ని ఎరగొట్టి ఏం చేయాలి? తగ్గిపోవాలి. సో కనుక మనలో ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీస్ లేకపోవడం వల్లనే మనము మన బిడ్డలను సంపాదించుకోలేకపోతున్నాం. రెండోది, ఇంటి యజమానుడు ఒక మాట సెలవిస్తే కుటుంబం అంతా వినేటట్టు ఉండాలి. నేను అంటాను, తండ్రి, యజమానుడు, పురుషుడు సంపాదించుకోవాల్సిన ఆస్తి ఏంటి తెలుసా? ఒకటి, కుటుంబం దగ్గర గౌరవం సంపాదించుకోవాలి. భార్య మన మీద సనక్కూడదు, పిల్లలు మన మీద సనగకూడదు. భార్య చాలే చెప్తాడు కానీ భక్తిగా ఉండడు. ఈ చులకన భావన రాకూడదు. పురుషులారా, ఆ పొజిషన్ మనము తెచ్చుకోకూడదు. అయితే ఏంటి పరిష్కారం దీనికి? ఆ యొక్క ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? బిడ్డలు లోపడాలన్నా, భార్య లోపడాలన్నా, కుటుంబం అంతా మన యొక్క నడిపింపులోకి రావాలంటే లేఖనం ఏం చెప్తుంది సార్? నేను యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటున్నారు. నేను పరిశుద్ధుడిని గనుక, చెప్పండి, నేను పరిశుద్ధుడిని గనుక, ఆ స్టేట్మెంట్ అనగలమా? యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హౌస్ హోల్డ్ ఎల్డర్,
నేను నీతిగా ఉన్నాను గనక ఏ మీరు ఉండండి అనగలిగే ధైర్యం ఉందా యజమానులారా? అనాలి, అనగలిగే స్థాయిని తెచ్చుకోవాలి. ఇదిగో నేను భక్తిగా ఉన్నాను, ఇదిగో నేను ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాను, ఇదిగో నేను నమ్మకంగా ఉన్నాను, ఇదిగో నా ప్రవర్తన ఎలా ఉంది, సరిగ్గా ఉంది, మీరు నన్ను చూసి ఫాలో అవ్వండి అని చెప్పగలిగే స్థాయికి వస్తున్నామా యజమానులారా, పురుషులారా, తండ్రులారా, భర్తలారా, తల్లులారా? మీ బిడ్డలకు అలా చెప్పగలుగుతున్నారా? ఇదిగో నా ప్రవర్తన చూసి నేర్చుకో, ఇదిగో నా ప్రార్థన విధానం చూసి నేర్చుకో, ఇదిగో నా భర్తకు లోబడినట్లుగా రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భర్తకు లోబడాలి, ఇదిగో నా ఇంటిని నేను చక్కబెచ్చుకున్నట్లుగా నీవు కూడా నీ ఇంటిని చక్కబరుచుకోవాలి, ఇదిగో నేను ఏ విధంగా ప్రార్థనలో ఉన్నా నువ్వు కూడా అలా ప్రార్థనగా ఉండాలి అని రోల్ మోడల్గా చెప్పగలుగుతున్నావా? పరమ తండ్రి చెప్తున్నాడు ఆయన ఏమని, నేను పరిశుద్ధుడిని కనుక, చెప్పండి ఏమన్నారు ఆయన, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నారు. అట్ ద సేమ్ టైం ఇంటి యజమానుడు యజమానురాలు ఏమనాలి, నేను ప్రార్థనలో భక్తిపరుడిగా ఉన్నాను, నేను దేవుడికి లోబడుతున్నాను, మీరు లోబడండి, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి, ఇదిగో నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, మీరు అలా ఉండండి, ఇదిగో నేను దాయుడు నేర్చుకున్నాను, మీరు దాయుడు నేర్చుకోండి, ఇదిగో నేను అన్ని విషయాలు ఇచ్చుటిలో క్రమంగా ఉన్నాను, మీరు ఇవ్వండి, ఇదిగో దాతృత్వంలో నా లక్షణాలు ఎలా ఉన్నాయి, మీరు అలా ఉండండి, ఇదిగో నిద్ర లేవటలో పడుకొండుటలో ప్రవర్తించటంలో నా డిసిప్లిన్ ఎలా ఉంది, మీరు కూడా అలాగ ఉండండి అని చెప్పగలిగే రోల్ మోడల్గా మనం ఉన్నామా? ఇవన్నీ మిస్సింగ్ మన లైఫ్లో, ఇవన్నీ మిస్సింగ్. అందుకే ఇన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు. మొదటిది, ఆదరించే దేవుడు ఆయన, ఆయన వైపు మన కుటుంబాన్ని నడిపించడం నేర్చుకోవాలి, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన. రెండవది, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు కలిగి ఉండాలి. ఏ మనసు? రిక్తునిగా చేసుకునే మనసు, ఖాళీ చేసుకునే మనసు, తగ్గించుకునే మనసు. మూడవది, ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అంటే మనము కూడా అలాంటి స్టేట్మెంట్ మన కుటుంబాలకు ఇవ్వగలగాలి. అప్పుడే ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా సరి చేసుకున్న వారి కుటుంబం ఎలాగుంటుందంట? సామెతలు ఒక మాట చదవండి, సామెతలు 20వ అధ్యాయం, ఈ మాట చదివి ముగించుకుందాం. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం, ఇలాగా సరి చేసుకునే వాక్యాలు వినటం వలన, ఏదో తండ్రి అనే క్యారెక్టర్ని ఓ హీరోయిజంగా చూపించే వీడియోలు కాదు మనకు కావాల్సింది, తండ్రిని, తండ్రి స్థానంలో ఉన్న పురుషులను సరి చేసుకునే వీడియోలు కావాలి, బుద్ధి చెప్పుకునే వీడియోలు కావాలి, మనల్ని మనము పరీక్షించుకునే వీడియోలు కావాలి. అలా పరీక్షించుకొని పరిశీలించుకొని బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని సరిదిద్దుకుంటే అలాంటి పిల్లలు, అలాంటి తండ్రులు కొన్న పిల్లలు ఏమవుతారంటే చదవండి, సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారు. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది హీరో ఫాదర్స్ కాదండి, ఓ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసే వీడియోలు కాదు, మనకు కావాల్సింది యథార్థవంతులు, తప్పును ఒప్పుకొని తగ్గించుకునేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిగా ప్రవర్తించేవారు, యథార్థవంతులు, నీతిమంతులు, వాళ్ళ తదనంతరం ఎలాంటి పిల్లల్ని తయారు చేస్తారంట? ధన్యులు లాంటి పిల్లల్ని తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు అలాంటి వాళ్ళకి అలాంటి బోధలు కావాలా? క్షణకాలము ఒక్క ఈ ఫాదర్స్ డే ఒక్కరోజు ఏదో ఫాదర్స్ని ఉద్రేకపరిచే ఒక మంచి వీడియోలు చెప్పేసి ఓ మనల్ని హీరోలు చేసే వీడియోలు కావాలా? ఏ బోధ కావాలి ప్రపంచానికి? తండ్రి స్థానంలో ఉన్న ప్రతి పురుషుడు సరి చేసుకునే బోధ కావాలి. అలా సరి చేసుకున్ననాడు ఏం తయారు చేస్తాడంట? తన నెక్స్ట్ తరాన్ని ఏం తయారు చేస్తాడంట? ధన్యులుగా తయారు చేస్తాడు, బ్లెస్సెడ్ జనరేషన్గా తయారు చేస్తాడు. సో కనుక నీతిమంతులుగా మారాలి, మనము సరిదిద్దుకోవాలి, మనము నీతిమంతుడిగా యథార్థవంతులుగా మనం ప్రవర్తించాలంటే ఈ మాటలు వినండి. దేవుని మాటలు మిమ్మల్ని యథార్థవంతులుగా, యథార్థవంతులైన తండ్రులుగా, నీతిమంతులైన భర్తలుగా, యథార్థవంతులైన ఇంటి యజమానులుగా మార్చి మన తరాల్ని నీతిమంతులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ముందుకొచ్చి. ఈ లోకంలో మనల్ని మన కన్న తన తండ్రి మనం విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ వారి నిజమైన ప్రేమను మనకు చూపించకపోవచ్చు.
నిజమైన తండ్రి యొక్క ప్రేమను మనం అనుభవించకపోవచ్చు కానీ పరమ తండ్రి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయనే మన తండ్రిగా మన యజమానుడిగా. ఆయన ఎలాగైతే భూమి మీదకి తన తాను తగ్గించుకొని ఒక దేవుని కుమారుడై ఉండి కూడా దాసుని స్వరూపం ధరించుకొని తన తండ్రి రక్తినిగా చేసుకున్నట్టుగా ఈరోజు తండ్రులందరికీ కుటుంబాన్ని నడిపించే యజమానులందరికీ దేవుడు చెప్తున్న మాట, మనం తగ్గించుకొని మనం ఖాళీ చేసుకొని తండ్రిని యేసేను చూసే మాదిరి మనం చూపించాలి మన బిడ్డలకి, లోకానికి, నెక్స్ట్ జనరేషన్స్కి. ఏ మాదిరిని మనం చూపించగలుగుతున్నాం? ఒకవేళ ఎంతకాలము ఒక తండ్రిలా మీరు ప్రవర్తించకపోయినా, ఒక యజమానుడిగా నువ్వు ప్రవర్తించకపోయినా, యేసయ్య ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థనలో మనం అడుగుదాం. మహాగణుడ, మంచి దేవ, మీకే స్తోత్రం. నిజమే నాయనా, నాయన ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు నాయన శిష్యులు ప్రభా తండ్రి ఎలా ఉంటారని అడిగినప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టుగా నా మంచి మాట మీరు పలకగలిగారయ్యా. అటువంటి మాటను ప్రభా మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు నాయన. మేము పలకలేకపోతున్నాం. క్రైస్తత్వం మా బట్టి మా బట్టే కదా దూషింపబడుతుంది, నిందల పాలవుతుంది. అనేక మంది క్రీస్తుని ప్రభా వ్యతిరేకించడానికి కారణము మేమే కదా. తండ్రి క్షమించండి. మీరు ఎలా అయితే ప్రేమించారో ఈ లోకాన్ని, మీరు ఎలాగైతే తండ్రినైనా ఈ లోకాన్ని నేను ఏది ఆశపడకుండా వచ్చారు ఈ భూమి మీదకి. ఒక దేవాది దేవుడు అయ్యుండి కూడా ప్రభా ఈ భూమి మీదకి తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించడానికి ఇష్టపడ్డావు ప్రభా, మీకు స్తోత్ర. ఆ తగ్గింపు మా అందరికీ దయచేయండి నాయన. ఒక తండ్రులకే కాదు, కుటుంబంలో యజమానురాలకు యజమానులకు ఉంటేనే ప్రభా మేము మిమ్మల్ని చూపించగలము నాయన, మీకు స్తోత్రాలు. నాయన ప్రభా దాసుని స్వరూపం ధరించిన మీరు నా మిమ్మల్ని మీరే రిక్తినిగా చేసుకున్నారు. అన్నిటికీ సరిపోయారు ప్రభా. దూషించినప్పుడేమి, నిందించినప్పుడేమి, అవమానించినప్పుడేమి, నీ మీద ఉమ్ము వేసినప్పుడేమి ప్రభా, అన్ని మౌనంగా భరించిన దేవుడు తండ్రివు ప్రభా, మీకు స్తోత్రం. ఈ భూమి మీద ఎవరు చేయలేని త్యాగం మా కోసం చేసావు తండ్రి అయ్యా. మీరే మాకు మాదిరి చూపిస్తున్నారు తండ్రిలారా. మీరు నన్ను చూసి నేర్చుకోమని కుటుంబం నైనా ప్రభా, మా బిడ్డలకు మేము ఏ ఆస్తిపాస్తులు ఇచ్చినా నిలవో కానీ ఒక మాదిరికరమైన జీవితం, ఒక భక్తిగల జీవితం, ఒక తల్లి తండ్రులుగా మేము ఇస్తేనే ప్రభా అలా మంచి నడవళ్ళు నడుస్తారు. ఈరోజు ఈ ప్రపంచం ఎటు పారిపోతుందో, ఎటు వెళ్ళిపోతున్నారో జనాలు నాయన. ఈ పోటీ ప్రపంచంలో ప్రభా అసలు ఏమవుతుందో అర్థం కాని గుడ్డి స్థితిలో దుష్టుడు మమ్మల్ని పెట్టేస్తున్నాడు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని భయంకరమైన పరిస్థితిలో బ్రతుకుతున్నాం నాయన. పాపాన్నే మంచిగా చూపిస్తున్న ఈ లోకం నాయన తండ్రి. నాయన దుర్నీతినే నీతిగా చూపిస్తుంది ఈ లోకం. కానీ మీ వాక్యము మీ ప్రేమ అయితే నాయన అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నీతులు మంతులుగా చేయడానికి ఇష్టపడుతుంది ప్రభువా. నైనా మమ్మల్ని అయినా పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతుంది ప్రభువా. అదేనయ్యా తండ్రి ప్రేమ. ఈ లోకమునైనా చూపించే దారిలో వెళ్తేనైనా మేము నిత్య నరకాగ్నిలో పడక తప్పదు ప్రభువా. కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక, ఒక తండ్రి స్థానంలో మీరున్నారు కనుక, నీ బిడ్డలుగా మేము నరకంలోకి వెళ్ళడం ఇష్టం లేదు కనుకనే అనేక మార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ వాక్యాల ద్వారా నీ సేవకులు నిలబెట్టి అనేక మాటలు మా చెవిని పడుతున్నాయంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎనడు వినని మాటలు మేము వింటున్నామంటే ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుకనే మమ్మల్ని గద్దిస్తున్నావు ప్రభా తండ్రి. మమ్మల్ని నిత్య నరకాకని తప్పించాలనే మీ తాపత్రయంలో ప్రభా ఉన్నప్పుడు నాయన అయ్యా ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని గుడ్డి స్థితిలో మేము ఉంటున్నాం ప్రభా. ఆకర్షించబడుతున్నాం ఈ లోకానికి నాయన. ఈడ్చి వెళ్ళిపోతుంది దుష్టుడి యొక్క ప్రభావము మమ్మల్ని నాయన. నాయన మమ్మల్ని తేటపరచవా, బలపరచవా,
నిజమైన తండ్రి స్థానంలో నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మందికి మాదిరికరంగా జీవితం జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యో మమ్మల్ని చూడగానే అయ్యో వీళ్ళు క్రీస్తుని పోలిన వారు, వీళ్ళు ప్రేమించేవారు, క్రీస్తు కలిగిన మనసు వీరికి ఉందని ప్రభా చెప్పగలిగే సాక్ష్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేవా ప్రభా. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం మాకేం కావాలి ప్రభా? అయ్యా ఈ లోకంలో ఎన్నో సంపాదించవచ్చు కానీ మేము తీసుకెళ్లేదా మంచి మాటలే ప్రభా. నాయన అటువంటి భాగ్యాన్ని మాకు దయచే. అయ్యా తండ్రి దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ ప్రపంచమంతా నిజమైన తండ్రి యొక్క అర్హతను పొందుకునే భాగ్యాన్ని దయచే. ఒక తండ్రి తన బిడ్డలకి ఏ మాదిరి చూపించాలో, ఎలా నడవాలో, ఎలా నడిపించాలో, ఎలాంటి పొజిషన్ తీసుకోవాలో ప్రభా మాకు నేర్పించిన ఆయన మీకు స్తోత్రము. దేవా వందనాలు. నువ్వు మాకు తండ్రిగా ఉన్నందుకే మేము ధన్యులం ప్రభా. నిన్ను కలిగి ఉండడమే మేము ధన్యులం ప్రభా. అయినా మీ కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా మీరు మమ్మల్ని తండ్రి అని పిలడానికి అర్హత ఇచ్చేవు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఏ అర్హత ఉందని, ఏ మంచి ఉందని పాపాత్ములమయ్యా ఈ లోకంలో ప్రభా పాపంలో ములిగిన మమ్మల్ని, మంచి లేని మా జీవితాల్ని అయ్యా తండ్రి నేనా ప్రభా పాపములే పుట్టిన మాకు నీ వారసులుగా నీ వారసత్వాన్ని మాకు ఇచ్చావా ప్రభా. ఎంత ధన్యులం ప్రభా. అది నిలబెట్టుకునే కృపను మా అందరికీ దయచేయండి. మిమ్మల్ని చూపించుకునే మాదిరి మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ సందులో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.